కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు ఎగురవేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ సమైక్యంగా కృషి చేయాలన్నారు. ఈరోజు కొరుట్ల పట్టణంలో ఏదైతే 33 వార్డులు ఉన్నాయో ఆ 33 వార్డులలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసిందిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె కట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఏవైతే త్వరలో మరి ఓటు స్టే ఉన్నది, ఇక్కడ 29 తర్వాత మనకు ఓట్లు వచ్చని మనకు ఏంటి అని నిర్ణయం వచ్చిన తర్వాత ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ తిరిగి మరి రిజర్వేషన్ అనౌన్స్ అయిన తర్వాత మరి ఎవరైతే గెలుస్తారో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతూ ఉంది. తప్పకుండా కొరుట్ల పట్టణంలో గతంలో కూడా దాదాపు 13 వార్డులు కూడా మనం గెలిచిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ముందు మన మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన దగ్గరికి వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీలో చేరి మద్దతు తెలపడం వల్లనే ఆనాడు ఈరోజు కొరుట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ తెరవడం జరిగింది.